హైదరాబాద్ జిల్లాలో అన్నదాతలకు ప్రత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. షాపుల దగ్గర 3 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల షాపుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టారు. స్టాక్ లేదని షాపులు మూసివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు ప్రతి విత్తనాలు దొరక్క నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. షాపుల దగ్గర 3 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల షాపుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టారు. స్టాక్ లేదని షాపులు మూసివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రైతులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు ప్రతి విత్తనాలు దొరక్క నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. షాపుల దగ్గర 3 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నా సరే నో స్టాక్ బోర్డులు పెట్టేసి ఇబ్బందులు పెడుతున్నారు. మొత్తం బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్,
ప్రతి విత్తనాలు దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకని నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు అనే వాదన నిజమేనా? గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా పత్తి రైతుల కష్టాలు అయితే హైదరాబాద్ జిల్లాలో తీయడలేదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత వారం రోజులుగా రైతులు విత్తనాల కోసమే ఎరువుల షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం గత వారం రోజులుగా రైతులు ఫెర్టిలైజర్ షాపుల ముందు బ్రాండెడ్ విత్తనాల కోసం అయితే బార్లు తీరి కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజులుగా అయితే ఈ యొక్క రైతుల యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సరిపడేటువంటి విత్తనాలు రావడం లేదని చెప్పేసి అయితే ఈ షాపు నిర్వాహకులు చెప్తున్నారు. కేవలం కొంతమందికి లైన్ లో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే కొన్ని విత్తనాలు ఇచ్చేసి నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని చెప్పేసి అయితే రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందు ఈ దేశంలో ప్రభుత్వం కూడా స్పందించింది. ముఖ్యంగా నిన్న జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా షాపులను తనిఖీ చేయడం జరిగింది. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే విత్తనాలను సరఫరా చేయాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఏకంగా ఫెర్టిలైజర్ షాపులు అయితే ఇవాళ నో స్టాక్ బోర్డే కాదు ఏకంగా షాపులనే మూసివేయడంతో పలు గ్రామాలలో వచ్చినటువంటి రైతులు అయితే ఆ ఫెర్టిలైజర్ షాపుల వద్ద ఆందోళన చేస్తా ఉన్నారు. తమకు సరిపడేటువంటి విత్తనాలను ఇవ్వాల్సినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు సరఫరా చేయడంలో చేశారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. సరిపడే స్టాక్ తెచ్చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అంతేకాకుండా వచ్చినటువంటి విత్తనాలను కూడా కొంతమంది షాప్ నిర్వాహకులు వాళ్ళు బ్లాక్ వేసేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అందుకోసమే రైతులకు సరిపడే విత్తనాలు అందడం లేదని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రాండెడ్ విత్తనాల పట్ల రైతులు ఆసక్తి చూస్తారు. దీన్ని అదనంగా చేసుకున్నటువంటి కొంతమంది నకిలీ విత్తన విక్రయదారులు కూడా గ్రామాల్లో తిరుగుతూ నకిలీ విత్తనాలను రైతులు కొంటగట్టేటువంటి ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఒక పక్క నకిలీ విత్తనాలు నరికడతాం, బ్రాండెడ్ విత్తనాలను రైతులకు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వ పెట్టుబడులు చెప్తున్నప్పటికీ మాత్రం ఇక్కడ ఆచరణలో అది అమలు కావడం లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో మనం ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే 5 లక్షల మేరకు ఎకరాల్లో రైతులు పంట వేస్తా ఉంటారు. అందులో 4 లక్షల పైచిలకు ఎకరాల్లో పత్తి పంటనే వేస్తా ఉంటారు. ఎక్కువగా పత్తి పండించేటువంటి ప్రాంతాల్లో తెలంగాణలో ఉమ్మడి హైదరాబాద్ ఉంటుంది. అందులో బ్రాండెడ్ విత్తనాలకు సంబంధించి రైతులు ఉదయం పూట నుంచి 4 గంటలకే కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారులతో కలిసి కూడా వాళ్ళు షాపుల వద్దకు వచ్చి నిరీక్షణ చేస్తా ఉంటే కేవలం 1-2 ప్యాకెట్లు వాళ్ళ చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గత కొద్ది రోజుల్లో కొనసాగుతుంది. ఈ విషయంపైన ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికైతే జిల్లా కలెక్టర్ కూడా షాపుల వద్దకు వెళ్లి స్టాక్ వివరాలు కూడా సేకరించేటువంటి పనిలో చేపట్టడం జరిగింది. అయితే ఒక షాపు నిర్వాహకులు చెప్తా ఉన్నారు, మాకు సరిపడేటువంటి సప్లై షాపులకు రావడం లేదు, మేము అందరికి రైతులకు ఏదైనా పొజిషన్ లో ఉన్నాం కాబట్టి మేము నో స్టాక్ బోర్డు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందని షాప్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. రైతులు చెప్తా ఉన్నారు స్టాక్ వస్తున్నప్పటికీ కూడా సరైన రీతిలో మాకు అందించడం లేదు, వాళ్ళు నో స్టాక్ బోర్డులు పెట్టి వాటిని బ్లాకులో ఎక్కువ రేటుకు అమ్ముకునే ప్రక్రియలో భాగంగానే ఇది కొనసాగిస్తున్నారని చెప్పేసి అయితే రైతులు చెప్తా ఉన్నారు. ఒక దశలో లైన్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల మేర కూడా రైతులు ఉదయాన్నే వచ్చి లైన్ లో ఉంటున్నారు. ఒక దశలో పోలీసులు కూడా లాఠీలకు పని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ జిల్లా ఎస్పీ కూడా రోజువారీగా పట్టణంలో తిరుగుతా ఉన్నారు. రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తామని ఆందోళన చెందొద్దు, మేము అందరికీ వచ్చే ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ చెప్తున్నప్పటికీ కూడా వర్షాకాలం దగ్గర పడుతుంది, వెంటనే ఇప్పుడు దుక్కి తుమ్ముకోవాలి, ఆ దుక్కిలో విత్తనాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు ఆందోళన చెందడంలో తప్పలేదు అని చెప్పేసి అయితే రైతు సంఘ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం హైదరాబాద్ లో రైతుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని సరిపడేటువంటి విత్తనాలను అందజేయాలి, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతులు ఎంత మేరకు విత్తనాలు వేస్తూ ఉంటారు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తారో తెలిసి కూడా ప్రభుత్వానికి సరైన లెక్క చెప్పడంలో విఫలమయ్యారో మాత్రమే ఉందా పరిస్థితి, లేదంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉందా శ్రీనివాస్? ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రాంతం అంటే పత్తి పండించేటువంటి ప్రతి చోట ఈ సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా కొన్ని 100,000 ఎకరాల పండిస్తా ఉంటారు. ఆ పంటి పండించేటువంటి ప్రాంతంలో ముఖ్యంగా ఇదే అదనగా భావించి నో స్టాక్ పెట్టడం వల్ల ఏమవుతుంది, రైతులు ఎక్కువ ధర పెట్టడానికి కూడా మొక్కు చూపుతా ఉంటారు. ఆ నేపథ్యంలో దానిని బ్లాక్ కు తరలించి ఎక్కువ రేటు కమ్ముకోవచ్చు అన్నది షాపు నిర్వాహకుల యొక్క ఆలోచనగా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎన్ని ఎకరాలు పండుతా ఉంటారు జిల్లాలో, అన్ని ఎకరాలు సరిపడే విత్తనాలు ఎంతవరకు ఇవ్వాలి అంటే ఒక లెక్కలు ఉన్నప్పటికీ కూడా షాపు నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రైతులకు ఈ జిల్లాలో ఇంత మేర పత్తి పండిస్తా ఉన్నప్పుడు ఇంత విత్తనాలు అవసరం పడతాయనే విషయం తెలిసి కూడా సప్లై చేయడంలో విఫలమయ్యారు అనేటువంటి విషయం ఉంది. ముఖ్యంగా ఫర్టిలైజర్ షాపులలో సరైన తనిఖీ లేకపోవడం వల్ల స్టాక్ వివరాలు అదేవిధంగా ఎంత మేరకు వస్తుంది, ఎంత సప్లై చేస్తున్నారు, ఎంత మేర పంపిణీ చేస్తున్నారు వివరాలను సక్రమంగా షాపు నిర్వాహకులు నమోదు చేయడం లేదంటే అపవాదం అయితే వాళ్ళపైన ఉంది. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ సరైన దృష్టి పెట్టాల్సినట్లు అవసరం ఉంది. అంతేకాకుండా వచ్చినటువంటి విత్తనాలు ఎంత మేర వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో కానీ పంపిణీ జరిగినట్టయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నన్ను రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
పది ఎకరాలు ఐదు బ్యాగులు నాలుగు బ్యాగులు ఇట్లా ఇవ్వాలి సరిపడేటట్టు. పది ఎకరాలు ఉన్నా కానీ రెండు బ్యాగులు ఇస్తున్నాను, రెండు ఎకరాలు ఉన్నా కానీ రెండే బ్యాగులు ఇస్తున్నాను. ఆధార్ కార్డు జిరాక్స్ మీద కాకుండా ఒరిజినల్ పట్ట పాస్బుక్ మీద గ్రౌండ్ సీల్ కొట్టి దానికి దొరుకుతాయి. మీరు కోరుకునేది అదే.